హలో, అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం అయినా నేను ఆదివారం అంటే నరసింహస్వామికి చాలా ఇష్టం అని చెప్పేసి తులసి ఆకులతోని విష్ణు సహస్రనామం చేసుకున్నాను. ఈ పూలు చూశారా, చెంటు మల్లెపూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఒక్క పువ్వు చాలు దేవుడి ముందు పెట్టడానికి. ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక్కొక్క పువ్వుని అయితే ఇలా నేను అలంకరించుకున్నాను. చాలా అందంగా అయితే ఉన్నాయి. కొన్ని పూలు మాత్రమే తెంపుకొచ్చాను. బాగా పాడిపోకుండా ఉన్న పూలుని తెంపుకొచ్చేసి ఇలా నేను ఇలా దేవుడి దగ్గర ఇలా అలంకరించుకున్నాను. చాలా అందంగా అనిపిస్తూ ఉన్నాయి. ఇవి వైట్ శంకు పుష్పాలు, ఇలా నీలం శంకు పుష్పాలు, తులసి ఆకులు, కనకంబరాలు, మందార పూలతోటి నేనైతే ఈరోజైతే దేవుడికి చాలా చక్కగా పూజ చేసుకున్నాను. ఇలా ఈరోజు నేను వెండి పాత్రలో నైవేద్యం కూడా పెట్టుకున్నాను. నేను ఇంతకుముందు అరిటాకులో పెట్టుకునేది, ఈరోజు నేను అలా పెట్టేశాను దేవుడి కోసం అని చెప్పి. మన తోటలో తెంపిన కాకరకాయలు, వంకాయలు కూడా పెట్టాను. ఆ దేవుడు ఇచ్చిన ప్రతిదీ ఆయనకే సమర్పిస్తే మనకి ఇంకా చాలా ఇచ్చేస్తాడని నా నమ్మకం. అందుకని చెప్పి నాకు దేవుడు ఏది ఇచ్చినా నేను ఫస్ట్ ఆయనకి చూపించిన తర్వాత, ఆయనకి నివేదించిన తర్వాత నేను వంట చేసుకుంటాను. అయితే ఫస్ట్ టైం కాసినే ఖచ్చితంగా నివేదిస్తాను. కాకపోతే ఇది ఈరోజు తెంపిన, ఇంతకుముందు చాలాసార్లు కాసినాయి, కాకపోతే ఈరోజు తెంపాను కదా దేవుడికి పెట్టేద్దామని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను. ఈ అమ్మ దయ, తండ్రి గారి దయ, వీళ్ళందరి దయ మనకి ఎల్లప్పుడూ ఉండాలని, వీళ్ళు నన్ను దీవించాలని నేను ఎప్పుడు వీళ్ళకి నైవేద్యం వండి పెట్టేసి దండిగా పూజ చేసుకోవాలని, వీళ్ళు నన్ను దీవించాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.